ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సిఆర్డీఏ పాలనా వికేంద్రీకరణ బిల్లులకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రేగాయి. బీజేపీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు నియామకం, ఆ తర్వాత అర్ధరాత్రి నిమ్మగడ్డ రమేష్ నియామక ఉత్తర్వులు జారీ చేయడం, సాయంత్రానికి రాజధాని బిల్లు ఆమోదం పొందడం వంటివి చకచకా జరిగిపోయాయి. పక్కా స్కెచ్ మాత్రం వీటి వెనుక దాగి ఉన్నట్లు తెలుస్తోన్న సత్యం. ముఖ్యంగా శాసనసభ రెండవసారి ఆ బిల్లు ఆమోదించిన తర్వాత మండలిలో చేర్చనేలేదు. దీంతో రాజ్యాంగ రీత్యా గవర్నర్ నియామకానికి ఎలాంటి అడ్డంకులు ఉండాల్సిన అవసరం లేదు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పదే పదే అన్నట్టు 200 అధికరణం కింద కేంద్రానికి పంపడమో లేదా విభజన చట్టంలో ఒక రాజధాని అని ఉందని, 3 రాజధానులు చెల్లవని చేసే సాంకేతిక వాదనలు గాని నిలిచేవి కావని విశ్లేషకులు మొదటి నుంచి చేస్తోన్న చర్చ. కాగా సున్నితమైన సంక్లిష్టమైన బిల్లులు గనక గవర్నర్ అమరావతి స్థానిక ప్రజల రైతులు వంటి అంశాలపై ముఖ్యమంత్రి జగన్ కు గవర్నర్ సూచించి ఉండవచ్చు. అయితే గత ఏడాది జూన్లో కరెక్ట్ గా అమరావతి రాజధానిగా సురక్షితం కాదు అంటూ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ మాటలతో రాజధాని రచ్చ మొదలై పలురకాలుగా వికసించి ఇలా గవర్నర్ సంతకంతో గొప్పగా ముగిసింది. ఇప్పటి వరకు కేంద్రం ఆపుతుందని, అంగుళం కూడా కదలదని, పీఎంఓ జోక్యం చేసుకుందని పలురకాల కథలు చెప్పిన వారు ఇప్పుడు కోర్టులు ఆపుతాయని కొత్త స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. గతంలో హైకోర్టు తరలింపు నిలిపివేయాలని చెప్పినప్పటికీ శాసన ప్రక్రియ పూర్తి కాలేదు. ఇప్పుడు గవర్నర్ కూడా ఆమోదం తెలపడంతో ఆ బిల్లులు స్వభావంపై చర్చ జరిపితే జరపవచ్చుగాని విధాన నిర్ణయంపై కోర్టు ఏమాత్రం తల దూర్చవు. అలాగే ఈ మధ్య తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేత సందర్భంలో కూడా సుప్రీంకోర్టు చెప్పింది అదే అన్నది అందరికీ తెలిసిన సత్యమే. అసలు విశ్లేషకులు భావిస్తున్న దాన్ని బట్టి చూస్తే వీటన్నింటికీ చంద్రబాబు గాలిలో మేడలు కట్టడం, వాస్తవికతకు విరుద్ధంగా 29 గ్రామాలను చిన్నాభిన్నం చేసి మరో కేంద్రీకృత రాజధాని కట్టాలనుకోవడం, దానికోసం 1000 ఎకరాలు సేకరించి సింగపూర్ చేతిలో పెట్టడం జీర్ణించుకోలేని అంశం. అంతటితో ఆగకుండా దేశంలో 5వ నగరం, ప్రపంచంలో ప్రముఖ నగరం చేస్తానని, ఆయన అమరావతి ప్రజలను మోసం చేయడం వంటి మాటలు ఏమాత్రం ఆచరణా సాధ్యం కానివని విశ్లేషకుల భావన. ఏదేమైనప్పటికీ ఎలా చూసుకున్నా ఆధునిక భారతదేశంలో గాని ప్రపంచంలో గాని అలా కొత్తగా పెరిగిన మహానగరాలు చాలా అరుదుగా మనకు దర్శనమిస్తాయి. ఎప్పుడూ తానే సైబరాబాద్ కట్టానని చెప్పుకునే చంద్రబాబు అది కూడా హైదరాబాద్ ఆధారంతో పెరిగిందన్న విషయాన్ని మర్చిపోయారు. విజయవాడనో గుంటూరునో ఆధారం చేసుకుని పాలనా కేంద్రం కడితే స్టోరీ మరోలా ఉండేదని, ఇప్పుడు జగన్ ఆ పని చేస్తే చిన్న నగరం కట్టాడనే ఆరోపణ వస్తుందని తరలింపుకు మరో అవకాశంగా మారింది. అలాగే చంద్రబాబు ఆశ్రితులకు పెద్దపీట వేసే ఆ ప్రాజెక్టును ఆ ప్రాంతంలో పెట్టుబడి పెట్టి పెంచడం జగన్ కు మింగుడు పడని విషయంగా మారింది. అదేవిధంగా పారిశ్రామిక ద్రవ్య రాజధానిగా ఉన్న విశాఖపట్టణాన్ని మరింతగా అభివృద్ధి చేయడం, పరిపూర్ణ రాజధానికి మలచడం సులభమని జగన్ భావనగా ఉంది. అందుకు తోడు వైసీపీకి తనదైన రాజకీయ ఆర్థిక వ్యూహం కూడా ఉంది. విశాఖలో కూడా ఈ ప్రభుత్వం మెగా రాజధాని నిర్మాణం వంటి పనులు పెట్టుకోదని బొత్స స్పష్టంగానే చెప్పారు. భోగాపురం భీమిలి అంటున్నారు గాని ఇప్పుడు కరోనాతో రియల్ ఎస్టేట్ దెబ్బతినడం వంటివి చూసుకుంటే అమరావతి తరహా భ్రమలు విశాఖలో పునరావృతమయ్యే సూచనలు లేవనే చెప్పొచ్చు. మొత్తానికి చూసుకుంటే రాజధాని తరలింపుకు జగన్ పక్కా వ్యూహం, చంద్రబాబు చేసిన తప్పులే వైసీపీకి కలిసి వచ్చిన అంశాలుగా చెప్పొచ్చు. అలాగే చంద్రబాబు తప్పులకు గుర్తెరిగిన జగన్ పక్కా వ్యూహంతో స్కెచ్ వేసి సక్సెస్ కొట్టడం విశేషం.